తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా రాష్ట్ర మరియు జిల్లా నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీడీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓబీసీ మోర్చా పక్షాన నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి సహచర కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా కుల సంఘాల నాయకులకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ యొక్క పత్రికా సమావేశంలో ఆసీనులైనటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. బీసీలు మన కేసీఆర్ ప్రభుత్వానికి ఒక ఓటు బ్యాంకుగా తప్పితే వాళ్ళు జనాభాలో జనాభా లెక్కలలో కూడా ఈరోజు కేసీఆర్కు కనబడతలేరు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఓబీసీ మోర్చా భారతీయ జనతా పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. కేసీఆర్కు కనువిప్పయ్యేంత దాకా ఓబీసీ మోర్చా బీసీల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి ఈరోజు మేము సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి కుల సంఘాలు ఈరోజు వాళ్ళ యొక్క కుల వృత్తులను చేసుకోలేని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉన్నది. కుమ్మరి కమ్మరి వడ్రంగి నేత గీత ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కుల సంఘానికి ఎన్నికలకు తెలంగాణ రాకముందు ఎన్నో వాగ్దానాలు చేసి అందరి అరిచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు త్రిశంకు స్వర్గంలో విడిచిపెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. నువ్వు ప్రతి ఒక్క కుల సంఘానికి భవనాలు కట్టుకోనికి భవన జాగాలు కేటాయించినావు, జియోలను రిలీజ్ చేసినావు, అదేవిధంగా ఆ భవనాలకు నిర్మాణానికి అవసరం పడే డబ్బులను కేటాయించినావు, కానీ వాటి ఏవిటిని కూడా రిలీజ్ చేయవు. కనీసం మొన్నటికి మొన్న ఉప్పల్ బగాయత్ కానీ లేకపోతే కోకాపేట కానీ సందర్శించడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు. అక్కడ మనుషులు కూడా వెళ్ళలేని పరిస్థితులు ఈరోజు తెలంగాణ సమాజం చూసింది. మాట ఎత్తితే బీజేపీ దుమ్మెత్తిపోస్తుంది. బీజేపీ దుమ్మెత్తిపోయడం కాదు, నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి వాళ్ళ నోట్లలో దుమ్ముగొడుతున్నావు అనే సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్ను అసహించుకుంటూ ఉన్నారు అనే సంగతి నువ్వు గమనించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్ని సందర్భాల్లో ఎంతమంది ఎన్ని మొరబెట్టుకున్నా వాళ్ళు కనీసం స్పందించే దాంట్లో ఒక శాఖ మీకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన శాఖ లేదు, అందులో ఉన్న అధికారులు లేరు, సంబంధిత మంత్రి లేడు, అక్కడున్న ఎమ్మెల్యే లేడు. కనీసం ఆ ఉన్న ఎవరికన్నా ఎంపీటీసీకో ఎంపీపీకో చెప్పుకుందామంటే వాళ్ళను పానకంలో పుడకల్లాగా పప్పుచారులో వేపాకుల్లాగా తీసి పడేసి వాళ్ళకి విలువ లేకుండా చేసిన ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. అనేకమైనటువంటి కుల సంఘాల నాయకులు మొరబెట్టుకున్న నీ ఉద్యమానికి తెలంగాణ రావడానికి ఎంతగా ప్రయత్నించి వాళ్ళు కనీసం వాళ్ళ పనులను ఇండ్లను సైతం పక్కన పెట్టి ఎంతో సహకరిస్తే ఈరోజు వాళ్ళ గౌరవం లేకుండా చేసిన ఘనత ఈరోజు నీకు దక్కింది.